ఎవరో ఒకరు బలమైన వ్యక్తిని చూసి మీకు బాధ్యతలు అప్పచెప్తాను. తొంబలపల్లికి సంబంధించి నేను నాకు ఎలా ఉంది అంటే నాకు ఎక్కడ తిరగాలని ఎక్కువ అంటే నాకు రాయలసీమలో ఎక్కువ తిరగాలని, ఎందుకంటే మిగతా ప్రాంతాలకు అన్యాయం జరిగితే మాట్లాడడానికి ఇప్పుడు గొంతున్న నాయకులు ఉన్నారు. రాయలసీమ యువతకి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ తరఫున మాట్లాడే నాయకులు నేను మాట్లాడతాను మీ తరఫున. తమ్మళ్ళపల్లికి కానీ కుప్పం నియోజకవర్గానికి కానీ పులివెందు నియోజకవర్గానికి కానీ నేనే స్వయంగా వస్తాను, నేను మాట్లాడతాను, నేను తిరుగుతాను. ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ పర్యటనని జనసేన పర్యటనని అడ్డుకోవాలని రాయలసీమ వైసీపీ నాయకులు చూస్తే బాబు వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నాను, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను, నేను తిరుగుతాను రాయలసీమ అంతా. ఎవరికి గుండె ధైర్యం ఉందో పవన్ కళ్యాణ్ ఆపే గుండె ధైర్యం నేను చూస్తాను, ఎందుకంటే రాయలసీమ నుంచి వలసలు ఆగాలి, రాయలసీమకి పరిశ్రమలు రావాలి. రాయలసీమ వెనుకబాటు ప్రాంతం అనే ముద్ర సంపూర్ణంగా చెరిగిపోయే వరకు రాయలసీమ కోసం నేను మీకు అండగా ఉంటాను. రాయలసీమ పర్యటన చేసుకుంటాను, వెళ్తున్నా. అభివృద్ధి వచ్చే వరకు మనం పోరాటం చేద్దాం. రేపు మార్కెట్ యార్డ్ పర్యటన ఉంది, మీ అందరూ కూడా మన టమాటో రైతులందరికీ పండ్ల తోట రైతులందరికీ కూడా వాళ్ళ తరఫున మాట్లాడడానికి మనందరం వెళ్దాం. వెళ్ళి ఏ వైసీపీ ఎమ్మెల్యే అడ్డం వస్తాడో మనము చూద్దామని రేపు తెలుసుకుందాం. తమ్మళ్ళపల్లి కానీ మిగతా ప్రాంతాల నియోజకవర్గాల అందరి వారికి నేను మనస్ఫూర్తిగా ఇది ఎందుకంటే ఇది 3-4-5 సమస్య కాదు, ఇది పర్యటన కాదు. ప్రత్యేకించి అనేక సార్లు అనేక మార్లు రావాల్సి ఉంటుంది, అందుకని మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం మా గుండె చప్పులైన జైన సైనికులందరూ నేను కలుస్తాను. మీ అందరికీ కష్ట నష్టాలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.